Welcome to everyone. JEE Mains 2023 Session 2 examination sambandhinchi registration window ippudu varaku open kaaledu. Session 2 already manaku February 7th nunchi start avutundani cheptu NTA notice lo release cheyadam jarigindi, kaani ippudu varaku start kaaledu. Eppudu start avutundi, asalu delay avadaniki kala reason enti, mari ippudu session 2 examination April examinations evaina postpone avutunaya ledha anedi మీకు ఇవిడ ద్వారా క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అఫీషియల్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా ఈ వీడియోలోనే చెప్తాను. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్, పోస్ట్పోన్ ఉందా ఉండదా అంటే కనుక పోస్ట్పోన్ అయితే పాసిబిలిటీ లేదు. అలాగే పోస్ట్పోన్ చేయడం కూడా ఎన్టీఏ ఇప్పటి వరకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. మనకు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ బేస్ చేసుకొని అన్ని స్టేట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు జేఈ ఒక్క షెడ్యూల్ చేంజ్ చేస్తే అన్ని స్టేట్లలో షెడ్యూల్స్ అన్నీ చేంజ్ చేయాలి. ఇది ఇంపాసిబుల్. కాబట్టి ఏప్రిల్లో సెషన్ ఎగ్జామినేషన్ ఏ డేట్స్ అయితే ఉన్నాయో కంటిన్యూగా అదే డేట్స్లో ఉంటాయి. పోస్ట్పోన్కి ఛాన్స్ అయితే లేదు. అండ్ వన్ మోర్, సెషన్ 2 ఎగ్జామినేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ విండో మనకు ఈరోజు నైట్ లేదా రేపు ఆఫ్టర్నూన్ లోపు ఓపెన్ కాబోతుంది. అందరు స్టూడెంట్స్ సెషన్ 2కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు. సో ఈరోజు మిడ్ నైట్ లేదంటే రేపు ఆఫ్టర్నూన్ లోపు ఎప్పుడైనా సరే సెషన్ 2 విండో అయితే ఓపెన్ అవుతుంది. అయిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను, సెషన్ 2కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెషన్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిపరేషన్తో పాటు మీకు ఎన్ఐటీస్ కాలేజ్లో ఎందులో సీట్ వస్తుంది అనేది అన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఛానల్లో అవైలబుల్గా ఉన్న అన్ని వీడియోస్ ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు వచ్చిన ర్యాంక్ ఆర్ పర్సంటేజ్కి సీట్ వస్తుందా లేదా అనేది కూడా కన్ఫామ్గా మీకు ఇప్పుడే తెలుస్తుంది. థ్యాంక్ యూ.